ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ దీనామవిత్రియవతు. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ మహద్గ్రంథానికి భాష్యం రచించినటువంటి మహానుభావులు శ్రీ 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 శంకర భగవత్పాదులు వారు. వారు ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ఆవశ్యకత, దాని యొక్క విశేషాల మీద సుదీర్ఘమైనటువంటి ఒక ఉపోద్ఘాతాన్ని వారు రచించడం జరిగింది భాష్య భూమికల ముందరగా. ఈ భాష్యంలో ఉపోద్ఘాతం తర్వాత ప్రతి శ్లోకంలోనూ ఉండేటటువంటి ఒక్కొక్క నామాన్ని తీసుకుని దాని వ్యాకరణ విశేషాలు చెప్పుకుంటూ దాని తర్వాత అందులో ఉండేటటువంటి అర్థాలను వివరించుకుంటూ వారు రచన కొనసాగించారు. ఈ రచనతో వారు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వాంగ్మయ విశేషాన్ని సృష్టించారు. వారు అసలు ఈ రకమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని శంకర భగవత్పాదులు వారు అందించినటువంటి ఆ గ్రంథాన్ని మనం వినడం, వీలైతే అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా మనం ఎంతో పుణ్యం చేస్తుంటేనే కానీ అది లభించదు. అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. అది ఈ కార్యక్రమాన్ని ఇదివరకు మనం 2019లో ప్రారంభించి 2023 వరకు కూడా దాన్ని కొనసాగించడం జరిగింది. సుమారు 3.5 సంవత్సరాల కాలంలో వారానికి ఒక్కొక్క క్లాస్ చొప్పున చెప్పుకోవడం జరిగింది. చాలా ఆసక్తిగా విన్నారు. అయితే తరువాత ఈ కార్యక్రమాలు మళ్ళీ మొత్తం ఆ రికార్డింగ్స్ మొత్తం మళ్ళీ ఇంకోసారి వినాలనుంది. అయితే అంతంతసేపు ఒకేసారి కూర్చోవడం కష్టంగా ఉంటుంది. విషయాన్ని సంక్షిప్తం చేయొద్దు, చిన్న చిన్న బిట్స్ కింద వాటిని ఏర్పాటు చేస్తే అలా వారానికి ఒక 5-6 నామాలు, ఒక్కొక్క నామం సుమారు 4 నిమిషాల దాకా, 5-7 నిమిషాల దాకా అలా ఉండేటట్టు ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలామంది కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇదివరకు చేసినటువంటి మొత్తం రికార్డింగ్స్ అంతా కూడా చిన్న చిన్న బిట్స్ కింద చేసుకుంటూ సుమారు 1 సంవత్సరకాలం నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వాటిని ఎవరెవరికి ఆసక్తి ఉందో వారందరికీ పంపిద్దాం ఉద్దేశంతో మననే సందేశం పంపించడం జరిగింది. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. అందుచేత ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తున్నాం. సుమారుగా వారానికి ఒకసారి చూపుని మనం పంపించుకుంటూ ఉంటాం. అవసరం వస్తే కొన్ని ఎక్స్ట్రాగా కూడా పంపించుకోవచ్చు. ఈ ఏర్పాటుతోటి మనం చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపించినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ముందుగా ప్రార్థన శ్లోకాలు ఉంటాయి. ఆ ప్రార్థన శ్లోకాలు ముందరగానే పఠిస్తాం. అది అయిన తర్వాత మిగతా భాగాలని కూడా ఒక్కొక్కటే అందించడం జరుగుతుంటుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం వ్యాసం వశిష్ఠనవతారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్యస్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వభూతహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రానన పాదబాహో సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాదిశాంచై ఓం శాంతి శాంతి శాంతి.